మధుమేహం ఇది అదుపులో ఉన్నంత వరకే మనకు నిప్పరం. రక్తంలో గ్లూకోజ్ అదుపు తప్పితే మాత్రం తల వెంట్రుకల నుంచి కాలి పాదాల వరకు ఆపాదమస్తకాన్ని గుల్ల చేస్తుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ షుగర్ జబ్బు మూలంగా అనేక విపరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. గుండె, కిడ్నీలు, కళ్ళు మొదలైన కీలక అవయవాలపై షుగర్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళు, పాదాల్లో స్పర్శ తగ్గడం, గాయాలు ఎంతకీ మానకపోవడం, చీటికి మాటికి ఇన్ఫెక్షన్లు సోకడం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ మధుమేహ చిక్కుల్ని దూరం చేసుకోవడం ఎలా? షుగర్ జబ్బు తాలూకు దుష్ఫలితాలను దూరంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మధుమేహం వచ్చిన తర్వాత మొదటి పదేళ్ల పాటు పైకి పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. దీంతో చాలామంది ఏళ్ల తరబడి మధుమేహాన్ని పట్టించుకోకుండా తోసేసుకుని తిరుగుతుంటారు. నాకేం సమస్యలేవని పూర్తి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీనివల్ల త్వరలోనే ఆరోగ్యం ఘోరంగా దెబ్బతిని ఆపదల పాలవుతుంటారు. కొందరిలో కొన్నేళ్ల పాటు అదృష్టవశాత్తు ఏ పెద్ద ఇబ్బందులు కనిపించకపోవచ్చు. ఆ తర్వాత సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. మధుమేహ దుష్ప్రభావాల కారణంగా పదేళ్లకల్లా చాలామందిలో కిడ్నీలు ఫెయిల్ అయిపోయే ప్రమాదాలు ఉంటాయి. దాన్ని గుర్తిస్తే ఏడాదిలోనే కిడ్నీ మార్పిడి చేయాల్సి వస్తుంది. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా ప్రాణగండం పొంచి ఉండే అవకాశాలుంటాయి. కాబట్టి ఇతరత్రా సమస్యలు లక్షణాలు లేవు కదా అని రక్తంలో గ్లూకోజ్ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేయటం వల్ల శరీరంలోని రకరకాల అవయవాలు మళ్లీ కోలుకోలేనంత తీవ్రంగా దెబ్బతినిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. డయాబెటీస్ అనేది రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ని దారితీస్తుంది. ఉదాహరణకి డయాబెటీస్ని కనుక సరిగ్గా కంట్రోల్ చేయనట్లయితే అది రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్కి దారితీయచ్చు. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మనం చెప్పుకోవాల్సింది రెటినోపతి, న్యూరోపతి అండ్ నెఫ్రోపతి. రెటినోపతి అంటే కంటి వెనక ఉండేటువంటి రెటినా దెబ్బతింటే వచ్చేది రెటినోపతి. న్యూరోపతి అంటే నరాలు దెబ్బతింటే వచ్చేది న్యూరోపతి. నెఫ్రోపతి అంటే కిడ్నీలు దెబ్బతీసేటువంటి పరిస్థితి నెఫ్రోపతి. ఇవే కాకుండా మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే ఏంటి? గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి పక్షవాతం రావటం ఇలాంటివి. ఇవే కాకుండా పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళకి ఏ బ్లడ్ వెజల్స్ అయితే ఉన్నాయో రక్తనాళాలు అవి కనుక అక్లూడ్ అయినట్లయితే అప్పుడు మనం పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అది కూడా రావచ్చు. ఇవే కాకుండా క్యాటరాక్స్ రావటం, అంగస్తంభన సమస్యలు రావటం మగవాళ్ళలో. అలానే ఇంకా చెప్పుకుంటూ పోయినట్లయితే ఈ యొక్క షుగర్ వల్ల ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటాం. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా తగ్గకపోవటం, క్యాటరాక్స్ అంటే శుక్లాలు ఇలాంటి సమస్యలు కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఏ రకంగా చూసినా సరే మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకుంటాం అనేది చాలా అవసరం. మనం చూసాం కోవిడ్ అప్పుడు చాలామందికి ఈ యొక్క కోవిడ్ వచ్చినటువంటి వాళ్ళల్లో డెత్ రేట్స్ ఎక్కువగా ఉంది బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక కంట్రోల్లో లేనట్లయితే. అలానే కోవిడ్ వచ్చినప్పుడు వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా ఈ యొక్క డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో, ముఖ్యంగా ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళల్లో. ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఇంకొకటి చూసింది ఏంటంటే మనం ఈ యొక్క ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడ్మిషన్ రేట్ ఎక్కువగా ఉంది ఎవరిలో అంటే మళ్ళీ ముఖ్యంగా ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళల్లో. ఇదే సూత్రం చాలా ఇల్నెసెస్కి. అది మీరు ఎటువంటి బ్యాక్టీరియల్ ఇల్నెస్ తీసుకున్నా లేకపోతే ఫంగల్ ఇల్నెస్ తీసుకున్నా కూడా వర్తిస్తుంది. ఎందుకు? టీబీ లాంటివి జబ్బులు కూడా ఈ యొక్క డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో అంత తేలిగ్గా తగ్గవు. అందుకని చెప్పి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డయాబెటీస్ ఉన్నవారిలో 25% మంది పాదాల మీద పుళ్లతో బాధపడుతుంటారు. వీటి కారణాన పాదాలని తీసివేసే ప్రమాదం కలగవచ్చు. ఈ డయాబెటిక్ ఫుట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 సెకండ్లకు ఒక పాదాన్ని యాంపుటేట్ చేసి తొలగిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డయాబెటిక్ ఫుడ్తో కాంప్లికేషన్స్ రాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తోడ్పడతాయి. మామూలుగా చర్మం ఎండిపోవడం, ఆనెలు, చర్మం చిట్లడం, చర్మం మీద పొలుసుల్లా రావడం, పుళ్ళు ఏర్పడటం, గట్టి చర్మం, బొటనవేలు ఒకవైపుకు వంగిపోయినట్లున్నా జాగ్రత్త పడాలి. చాలా కాలం డయాబెటీస్తో బాధపడుతుంటే క్రమంగా నరాలు, రక్తనాళాల వ్యవస్థలు దెబ్బతినవచ్చు. దీంతో డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి లేక పెరిఫెరల్ వాస్కులోపతి రావచ్చు. మన శరీరంలో పొడవాటి నరాలు, రక్తనాళాలు ఎక్కడుంటాయి? పాదాలలో. కాబట్టి ముందవి దెబ్బతినడం ప్రారంభిస్తాయి. న్యూరోపతిలో పాదాల పటుత్వం, నొప్పిలాంటివి దెబ్బతిని నడకలో ప్రత్యేక ఇబ్బందులు వస్తాయి. ముందు స్పర్శ మరీ ఎక్కువగా ఉండొచ్చు, క్రమంగా పూర్తిగా లేకుండా పోవచ్చు. మనకి ఎలాంటి కాంప్లికేషన్ వచ్చింది అనే దాన్ని బట్టి దాని యొక్క చికిత్స ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే బీపీని, షుగర్ని, కొలెస్ట్రాల్ని,
అలానే వెయిట్ని కనుక కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే, అలానే ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించుకున్నట్లయితే కొంతమేరకైనా సరే ఈ యొక్క కాంప్లికేషన్స్ని మనం తగ్గించుకోవచ్చు. అలా కాకుండా ఆల్రెడీ కాంప్లికేషన్స్ కనుక వచ్చేసి ఉన్నట్లయితే కనుక మనం చేయగలిగేది చాలా తక్కువ. కాబట్టి రాకుండానే జాగ్రత్తగా ఉండాలి. స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ అంటే ఏంటి? ఉదాహరణ గుండె జబ్బుల విషయానికి వచ్చినట్లయితే మనకేమన్నా కనుక ఆయాసంగా ఉంటున్నా లేకపోతే ఆయాసంగా లేకపోయినా కూడా మనం కనుక షుగర్ కనుక ఉన్నట్లయితే సంవత్సరంకి ఒకసారి ఈసీజీ కనీసం తీపించుకోవటం అనేది చేసుకోవాలి. దీంతోపాటు మన కాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫీట్ని కూడా ఇయర్కి ఒకసారైనా ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. చెప్పులు లేకుండా నడవకూడదు. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందనేది మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి చెక్ చేయించుకోవాలి. దానితోడు ఈ యొక్క కిడ్నీకి సంబంధించినటువంటి పరీక్షలు, సీరం క్రియాటినిన్ కావచ్చు, ఈజీఎఫ్ఆర్ కావచ్చు, యూరిన్లో మైక్రో ఆల్మండ్ సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, ఇవి కూడా చేయించుకుంటూ ఉండాలి. ఇలా కనుక చేయించుకున్నట్లయితే మనం స్క్రీన్ చేసుకుంటామనే సాధ్యపడుతుంది. అంటే ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకుని దాన్ని ప్రోగ్రెస్ కాకుండా మనం చేసుకుంటామనే సాధ్యపడుతుంది. ఒకవేళ ఆల్రెడీ కాంప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో స్పెషలిస్ట్ కూడా రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే జీవనశైలికి సంబంధించినటువంటి మార్పులు. ఇక్కడ మళ్ళీ చెప్పుకోవాల్సింది అవే, ఇది వ్యాయామం, నిద్ర, అలానే మనం తినేటువంటి ఆహారం, అలానే మనం ఉప్పు క్వాంటిటీ తగ్గించుకుంటాం, ఆల్కహాల్కి దూరంగా ఉంటాం, స్మోకింగ్ దూరంగా ఉంటాం, అలానే వీలైనంతగా ఫిజికల్ స్ట్రెస్తో పాటు మెంటల్ స్ట్రెస్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఇవి జనరల్ అవుట్లైన్ ప్రిన్సిపల్స్ అన్నమాట. దీంతోపాటు రెగ్యులర్గా డాక్టర్ గారి దగ్గరికి వారు చెప్పినటువంటి టైం ప్రకారం వెళ్ళటం, వాళ్ళు చెప్పినటువంటి బ్లడ్ టెస్టులు కావచ్చు, యూరిన్ టెస్టులు కావచ్చు, లేకపోతే స్క్రీనింగ్కి వాడేటువంటి ఇతరత్ర టెస్టులు చేయించుకుంటాం. అది రెటినల్ స్క్రీనింగ్ కావచ్చు, ఫుడ్ స్క్రీనింగ్ కావచ్చు, లేకపోతే ఈసీజీ కావచ్చు. ఇలా మనం కనుక రెగ్యులర్గా కనుక మనం ఫాలోఅప్స్ మెయింటైన్ చేస్తుంటే, డాక్టర్ గారు చెప్పినటువంటి మందులు సకాలంలో సరైనటువంటి విధంగా వేసుకుంటున్నట్లయితే, ఫాలోఅప్స్ కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే, మనం కొంత మేరకన్నా ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది ఈ జీవనశైలి మార్పులతో పాటు. అలా కాకుండా జీవనశైలి సరిగ్గా లేకుండా, మందులు కనుక సరిగ్గా వేసుకోకుండా, ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోకుండా, ఫాలోఅప్స్ మెయింటైన్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క డయాబెటీస్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. దానివల్ల మనం అన్నెసరీగా బాధలు పడేటువంటి అవకాశం కూడా చాలా ఉంది. మధుమేహం అనగానే చాలా మంది భయపడతారు. కొందరైతే డిప్రెషన్కి గురవుతారు. జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న బాధతో కుంగిపోతారు. నిజానికి మధుమేహం అంటే అంత భయం అక్కర్లేదు. చాలా మందికి మధుమేహం బారిన పడ్డ 10-15 ఏళ్లకు గానీ కాంప్లికేషన్స్ కనిపించవు. కాబట్టి షుగర్ని నియంత్రణలో పెట్టుకుంటూ అప్రమత్తంగా ఉండడం అన్నది మన ఆరోగ్యానికి అన్ని విధాలా శ్రేయస్సు.